గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ కొత్త రేట్లను ఆదివారం తాజాగా విడుదల చేసింది. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక సోమవారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లు కనిపించాయి. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 94.62గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర 109.39గా ఉండగా లీటర్ డీజిల్ ధర 94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర 108.94 రూపాయలు ఉండగా డీజిల్ ధర 95.29 రూపాయలుగా ఉంది. మెదక్లో లీటర్ పెట్రోల్ ధర 108.31 రూపాయలు ఉండగా డీజిల్ ధర 94.73 రూపాయలుగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 108.20 రూపాయలు ఉండగా డీజిల్ ధర 94.62 రూపాయలుగా ఉంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర 107.69 రూపాయలు పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర 94.94 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు విజయవాడలో లీటర్ పెట్రోల్ 110.29 రూపాయలకు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర 96.36 రూపాయలకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర 109.05 రూపాయలు ఉండగా డీజిల్ ధర 95.18 రూపాయలుగా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర 109.42 రూపాయలకు లభిస్తుండగా డీజిల్ ధర 95.57 రూపాయలకు ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 109.91 రూపాయలు ఉండగా డీజిల్ ధర 96.03 రూపాయలుగా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 110.29 రూపాయలు లభిస్తుండగా డీజిల్ ధర 96.36 రూపాయలకు లభిస్తుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు, దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర 95.41 రూపాయలు ఉండగా లీటర్ డీజిల్ ధర 86.67 రూపాయలకు లభిస్తోంది. ఇక ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98 రూపాయలకు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర 94.14 రూపాయలు ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర లీటర్ 104.67 రూపాయలు చొప్పున ఉండగా డీజిల్ ధర 89.79 రూపాయలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర 101.50 రూపాయలు ఉండగా డీజిల్ ధర 91.52 రూపాయలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 100.58 రూపాయలు పలుకుతుండగా డీజిల్ ధర 85.01 రూపాయలుగా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర 95.28 రూపాయలు ఉండగా లీటర్ డీజిల్ ధర 26.80 రూపాయలుగా ఉంది.